వేల ఎకరాల భూమి ఉన్నా చివరికి మిగిలేది ఆరడుగులే అనే సత్యం మర్చిన మనిషి భూమి కోసం పాతాళానికి దిగజారుతున్నాడు. మనుషులను పీకతునే రాక్షసుల్లాగా భూ బకాసురులుగా మనిషి తిరిగి రాక్షసుడవుతున్నాడు. భూ వివాదాలు నిత్యకృత్యం అవుతున్న ఈ రోజుల్లో పరస్పర వివాదాల మధ్య మలుపులు తిరుగుతున్న ఓ భూ వివాదం గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం కుడ్రారం జాల గ్రామాల్లో రాజాపేట సంస్థానాధీశురాలైన రాణి వెంకట జానకమ్మ పట్టాదారుగా చెబుతున్న భూమిని తెలంగాణ సాయుధ పోరాట కాలంలో రాణిగారి కుటుంబం రైతులకు అప్పగించినట్లుగా అక్కడి వారు చెబుతుంటారు. అయితే ఇప్పుడు ఈ భూమి చుట్టూ పెద్ద వివాదమే చెలరేగుతుంది. ఠాగూర్ ప్రమోద్ సింగ్ మరియు రామ్ రెడ్డి అనే వ్యక్తులు రెవెన్యూ అధికారులతో కలిసి నకిలీ పత్రాలు సృష్టించి ఆంధ్ర ప్రాంతానికి అనే వ్యక్తి కట్టబెట్టినట్లు తెలంగాణ జనపరిషత్ రాష్ట్ర కమిటీ ఆరోపించింది. తెలంగాణ జనపరిషత్ రాష్ట్ర కమిటీ వాదన ఒకలా ఉంటే ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఠాగూర్ ప్రమోద్ సింగ్ రామ్ రెడ్డిల వాదన మరోలా ఉండటంతో ఈ వివాదం అనూహ్యమలకు తిరిగింది. ఈ ఆరోపణలన్నీ నిరాధారమైనవని రాజకీయ కోణంతో పాటు ఆర్థికంగా తన ఎదుగుదలను జీర్ణించుకోలేక నాపై బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నారని ఇది కేవలం కక్ష సాధింపు చర్యని అని ఆవేదన వ్యక్తం చేశాడు ఠాగూర్ ప్రమోద్. తన దగ్గర అన్ని పత్రాలు ఉన్నాయని మీడియా ముందు ఉంచానని అలాగే తనకు సంబంధం ఉన్నట్లయితే రాజాపేటలోని గాంధీ చౌరస్తా వద్ద దేనికైనా సిద్ధమని ఠాగూర్ ప్రమోద్ సింగ్ తెలిపారు. ఇలా రాజాపేట మండలం జాల పురారం గ్రామాలకు చెంది నిన్న కొన్ని పత్రికలు న్యూస్ ఛానళ్ళు అక్కడేదో అన్యాయం జరిగినట్టు అదేదో ప్రమోద్ సింగ్ గొల్లపల్లి రామరెడ్డి గారు చేసినట్టుగా వాట్సాప్లలో పెట్టడం జరిగింది. మా రాజపేట పత్రికా మిత్రులు అందరికీ తెలుసు, ఇప్పటి గతంలో కూడా మేము వాట్సాప్లలో పెట్టినాం కూడా, ఇక్కడ జరిగిందేమీ లేదు. పంతం రామచందర్ అనే ఒక వ్యక్తి ఈ భూ వివాదాలన్నిటికి కారణం. ఈ వ్యక్తి దగ్గర నేను కానీ రామరెడ్డి గారు కానీ ఎలాంటి భూమి కొనలేదు, అమ్మలేదు. ఇతను రైతులు మా మోసం చేశారంటూ ఎంఆర్ఓ ఆఫీస్లో ఆర్డీఓ కోర్టులో కేసులు వేయడం జరిగింది, అక్కడ కూడా కొట్టేయడం జరిగింది. దాని తర్వాత ఈయన జేసీ కోర్టులో కూడా వేశారు, దాన్ని కూడా కొట్టేసి మాకు క్లీన్గా పాంపులు ఇవ్వడం జరిగింది. దీని తర్వాత వెళ్తే సివిల్ కోర్టుకు వెళ్ళాలి లేకపోతే హైకోర్టుకు వెళ్ళాలి, అది వదిలిపెట్టి జాల గ్రామ సర్పంచ్ అయిన మధుసూన్ రెడ్డి గారి దగ్గరికి పోతే ఆయన నాకు ఏసీపీ గారు సుట్టమవుతాడు, ఎస్ఐ గారు బంధువుతాడు అని చెప్పి ఆయనను రాచకొండ కమిషనరేట్ పంపించి అక్కడ కంప్లైంట్ ఇప్పించడం జరిగింది. అక్కడ ఉన్న ఆఫీస్ కాపీలను సైతం ఇతను బయటికి తెచ్చి వాట్సాప్లలో పెట్టడం జరిగింది. అయితే ఆ విషయంలో ఎస్ఐ గారికి కూడా మేము పోయి వివరాలు ఇచ్చుకున్నాము. ఇక్కడికి ఒడగొట్టకుండా ప్రతిరోజు అక్కడికి వెళ్ళడము, భూములు అమ్ముకున్న రైతులను ఆయనే మీకు ఇంకా భూములు లేని చెప్పి వాళ్ళని ఉచ్చుకొల్పి అక్కడ శాంతి భద్రతలకు రోడ్ వచ్చేలా రైతులకు మభ్యపెట్టి అక్కడ తిప్పడం జరుగుతుంది. మాకు కుర్రారం జాల గ్రామాల్లో భూములు ఉండడం వాస్తవం, ఉన్నది వాస్తవం. మా స్వత్తగా మా కుటుంబాలకు కూడా భూములు ఉన్నాయి. ఇవాళ మేము కొన్న భూముల్లో ఏ గుంట భూమి కూడా తప్పుగా రిజిస్ట్రేషన్ చేసుకున్నా తప్పుడు చూసుకున్నా ఒక గుంటకు ఎకరం లాగా రిజిస్ట్రేషన్ చేయడానికి మేము సిద్ధం. ఎస్ఐ గారి దగ్గర రావాలన్నా, ఏసీపీ గారి దగ్గర రావాలన్నా, డీసీపీ గారి దగ్గర రావాలన్నా, మరియు కలెక్టర్ గారి దగ్గరికైనా వస్తాం. ఎందుకంటే మేము క్లియర్గా డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాము, వాళ్ళ క్లియర్గా టైటిల్తో సహా పాస్బుక్ల వరకు ఉన్నాయి. ఏ తప్పు జరిగినా, మాకు తెలియకుండా తప్పు జరిగినా కూడా ఆ భూమిని 24 గంటల్లో రామరెడ్డి గారిని కూడా రమ్మన్నా, వాళ్ళ కూతురు పెళ్లిలో ఆయన బిజీగా ఉండి రాలేకపోయారు. ఆయన తరఫున కూడా నేను చెప్తున్నా, మేము ఉన్న ఏదైతే 25 ఎకరాల భూములు ఎలాంటి తప్పులు నొసుకులు ఉన్నా భూమి గవర్నమెంట్ మేము తీసుకున్న రైతులకు మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీ వల్ల ఏమైనా తప్పులు జరిగితే ఇవాళ పేపర్లు అనేవి, సామాజిక మాధ్యమాలు అనేవి, ఛానళ్ళు అనేవి సామాన్యులకు అందుబాటులో వాళ్ళకు అందుబాటులో ఉండాలి. వాళ్ళకు జరిగే అన్యాయం గురించి ఉండాలి, కానీ మీరు మీ సొంత ప్రయోజనాల గురించి డబ్బు 100 ఎకరాల ఎస్సీల భూములను వీళ్ళ ఇష్టం వచ్చినట్టు పానీలలో మార్చి పానీలు చింపేసి వాళ్ళ నాన్నగారిని బెదిరించి మధుసూన్ రెడ్డి గారు చాలా భూములు రియల్టర్గా మారి రియల్టర్ బ్రోకర్గా మారి చాలా భూములు అమ్ముకున్నాడు. ఇవాళ సర్వే నెంబర్తో సహా చెప్తున్నానండి, 349 సర్వే నెంబరు 5 ఎకరాల భూమిని వీళ్ళ సొంతానికి, ఇది అసైన్ భూమి సీలింగ్ కు సంబంధించింది, అమ్మడానికి కొనడానికి వీలు లేని భూమిని గుంటి మధుసూన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు ఇద్దరు కలిసి వేరే ఊళ్ళకి అమ్మిన తర్వాత మళ్ళీ లాభం గురించి సొంత ఊర్లో ఉన్న
ఉడ్డన కులస్తుల ఎస్సీ కులస్తుల భూములను మళ్ళా మావురానికి అమ్మి ఆయన రాజకీయంగా సహకరించకపోతే మళ్ళీ వాళ్ళ పేర్లను కొట్టేసి మళ్ళీ పాత పేర్లను రాసి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఆడుకోవడం జరిగింది. 362 సర్వే నెంబర్ ఇలాగే 10 ఎకరాల భూమిని ఖాళీ రియల్టర్కు భూవార్డ్ ధనార్జన గురించి 10 ఎకరాల భూమిని అడ్డగట్టడం జరిగింది. ఇవాళనే ఏడుపొక్కటే తద్యం ఆయనకు ఆ భూమి మొత్తం గవర్నమెంట్ ల్యాండ్లో వస్తుంది. 132 సర్వే నెంబర్ ఇది బిల్ దాఖలా నెంబర్ అంట. ఇది భూమి లేని వాళ్లకు సర్కారు 52లో ఇచ్చిన భూమి. అలాంటి భూమిని కూడా పానీ దింపేసి రాతలు మార్చి ఈయనకున్న పలుకుబడితో మొత్తం భూమిని వేరే వాళ్ళకి రియల్టర్లకు రిజిస్ట్రేషన్ చేయించి వాళ్ళ దానికి చుట్టూ కడిగేసి తోటలు పెట్టుకోవడం జరిగింది. ఒకటే నేను దళిత సోదరులను కోరుకునేది అమాయకులైన మా ఎస్సీలు ఇవాళ భూములు వాళ్ళకి తెలియకుండా వాళ్ళ వారసులకు తెలియకుండా అమ్మేసుకున్నా కూడా రిజిస్ట్రేషన్ కానీ భూములను ఈయన ఇన్ఫ్లుయెన్స్ చేసి అమ్మబెట్టి ఆ భూములను వాళ్ళకి ఇప్పియాలి. జరుగుతున్న అన్యాయాన్ని ప్రతిఘటించి మీరు ఒకసారి అందరు జాలకు రావాలి. ఎక్కడో చండూరు ఖచ్చితంగా దీని గురించి చివరికి ఈ వివాదం ఎటు తిరిగి ఎటు వెళ్తుందో ఇక్కడికి దారి తీస్తుందో ఎన్ని మలుపులు తెలుతుందో వేచి చూడాల్సిందే. స్టే ట్యూన్ TS24 న్యూస్ ఆత్మగౌరవ ప్రతీక రమేష్ పోతారు.